హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని బజార్ ఘాట్ రోడ్లో 9 మంది సజీవదహనం కావడం అనే వార్త ఘటన హృదయాన్ని కలచివేస్తుంది. ఎంత ఘోరమైన విషయం. అది కూడా అక్కడ ఏదో సెల్లార్లో రసాయన పదార్థాలు, కెమికల్స్ నిల్వ చేసి దీర్ఘకాలంగా అది జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దాంతో ఒకటే కుటుంబంలో ఇప్పుడు చాలామంది చనిపోయారు. ఆ తర్వాత వరుసగా ఇంకా సంఖ్య పెరుగుతుంది, చాలామంది గాయపడ్డారు. ఈ ఘటన పెద్ద సంచలనం, ఎన్నికల కోసం రాష్ట్రం అంతా కూడా సిద్ధమవుతూ రాజకీయ వాద వివాదాలు ఇవన్నీ కూడా పెరుగుతున్న సమయంలో పాత బస్తీ ఏ దేని మీద అయితే మజ్లిస్, బీజేపీ, కొంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళందరూ కేంద్రీకరించి అక్కడ జరుగుతుందో ఆ పాత బస్తీలో ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం, చాలా ఆందోళనకరం కూడా. ఎందుకంటే గతంలో కూడా 2-3 ఘటనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడ క్రిక్కిరిసి ఉన్నటువంటి భవనాలు కూడా కాదు, చిన్న చిన్నవి, అక్కడే వ్యాపారాలు, అందులోనే గోడౌన్లు, అందులోనే షోరూంలు, రకరకాలవి, వీటన్నిటి వల్ల వస్తున్నటువంటి ఒక పరిస్థితి. అందులో రసాయన ప్రమాదకరమైన రసాయన పదార్థాలు, కెమికల్స్, అవి మద్రాసు నుంచి వస్తాయని డౌ కెమికల్ ఫ్యాక్టరీని ఏదో చెప్తున్నారు. ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి అవన్నీ. పూర్తి విషయాలు నిర్ధారణ కావాలి. ఒకటైతే నిజం, కెమికల్స్ అంటుకొని వ్యాపించడం వల్లే ప్రమాదం అయితే జరిగింది. చనిపోయిన వాళ్ళు పోనీ అంటే అక్కడ కార్మికులు చనిపోయారు. అది రెసిడెన్షియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియాలో ఇవి ఇంతకాలంగా ఎలా కొనసాగుతూ వస్తుంది, అధికారులు ఎందుకు అనుమతించారు అన్నది కూడా ఒక పెద్ద సమస్య. ఇక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి, అనేక చోట్ల వాటిని చెక్ చేయరు. ఒక రాష్ట్రమనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. రెండోది, పాత బస్తీలోనూ తర్వాత వ్యాపారాలు ఎక్కువ జరిగే చోట ఇట్లాంటి అంశాలు ఉంటాయి. కొంతకాలం కింద సికింద్రాబాద్లో మనం ఇదే విధమైన ప్రమాదం చూసాం. మనం అప్పుడు కూడా అందులో ఉన్నటువంటి కొన్ని నకిలీ సంస్థలు కూడా బయటపడి చాలామంది బయటకు వచ్చారు. ఇది మరింత దారుణం. ఇది ఒక ఎత్తు అయితే ఇంత లోపల ఇప్పుడు మంత్రి కేటీఆర్ వెళ్ళి చూశారు, ఇంకా తలసాని కూడా వెళ్ళినట్టున్నారు. 5 లక్షలు ఏదో ఇస్తామని, 5 లక్షలు సహాయము, ఆ మూడవది చర్యలు ఇవన్నీ కూడా ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు ఫైర్ ఇంజన్లు కొంచెం వెళ్ళి చేశాయి కాబట్టి కూడా కొన్ని వెంటనే అదుపులోకి వచ్చాయి. ఎందుకంటే చాలా క్రిక్కిరిసి ఉంటుంది కదా, వెంట వెంటనే వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి చాలా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దీనికి బాధ్యత అన్నదని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అన్నాడని, ఎంఐఎంఆర్లు వాళ్ళని అడ్డుకోవటం, అక్కడ ఉద్రిక్తత వచ్చి లాఠీచార్జి దాకా వెళ్ళిందంటే ప్రమాదంలో ఈ విధమైన ఘర్షణ ఏంటి, అడ్డుకోవడాలు, లాఠీచార్జీల దాకా వెళ్ళటం అనేది మరింత విచారకరమైన విషయం. విమర్శ వస్తుంది తప్పకుండా. అలా కెమికల్స్ను లేకపోతే వ్యాపార సంస్థలను రెసిడెన్షియల్ ఏరియాలో అనుమతించారు, ఎందుకు తగిన అప్పుడప్పుడైనా భద్రత తీసుకోలేదు, ప్రమాదం జరిగినప్పుడైనా, అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పుడైనా కళ్ళు తెరలేదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. వీటికి సమాధానం చెప్పాలి, చక్కదిద్దుకోవాలి. కానీ ఎదురుదారి చేయడం వల్ల ఉపయోగం లేదు, రెండోది నీ రాజకీయ కోణంలో చూడటం వల్ల కూడా ఉపయోగం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు, పాత బస్తీలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, వీటన్నిటినీ అక్రమంగా అనుమతించడం వల్లే జరిగింది, ఇదేదో ఒకరోజు జరిగింది కాదు, దశాబ్దాలుగా వస్తున్నదే. కానీ ఈ 10 ఏళ్లలో కూడా ఆ పరిస్థితి మారలేదు అనేది మనకు ఒకటి తెలుస్తుంది. ఇంకొకటి, ఇదే సమయంలో మజ్లిస్ అధ్యక్షుడు ఎంపీ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పాత బస్తీని గాజాతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన పోలుస్తూ రేవంత్ రెడ్డి అమరావతితో లేదా భూసేకరణ ఇవన్నీ చేస్తూ పాత బస్తీ నుంచి అందరినీ కూడా తరలించేయాలి, దాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు. ఆయన కన్ను దాని మీద పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి చేయము. బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా అయితే గాజా నుంచి అందరినీ తరిమేస్తున్నారో, నిర్వాసితులను చేస్తున్నారో, అలా చేయాలనుకుంటున్నాడు, దీన్ని మటుకు మేము సాగనించలేదు అని అవన్నీ చెప్తున్నారు. నిజానికి ఈరోజు ఆ విధ వివాదం రావడం కూడా కొంచెం బొత్తిగా అసందర్భమైన విషయం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎందుకు అన్నాడు అన్నది దాని మీద నేను కూడా మాట్లాడే, దాన్ని దీనికి ముడిపెట్టి దీన్ని ఇంకెక్కడికో తీసుకుపోయి అంటే వివాదాలు పెంచే ఒక పరిస్థితి ఇక్కడ. రెండోది, పాత బస్తీని ప్రమాదం జరగడం దురదృష్టకరం. వాళ్ళని ఆదుకోవాలి, ఆహార ఆరోగ్య రక్షణకు వాళ్ళ చికిత్సకు ఏర్పాట్లు చేయాలి, సహాయపడాలి, అందులో సందేహమేం లేదు. కానీ దాన్ని రాజకీయ వివాదంగా మార్చడం కాదు, దాని నుంచి పాలనాపరమైన పాఠాలు తీసుకోవటమే ఇక్కడ చాలా ముఖ్యం. ఇంకా 3వది,
దీన్ని వివాదాన్ని రాజకీయ వివాదంగా లేకపోతే వివిధ తరగ వర్గాల మధ్య వివాదంగా మార్చడం మటుకు ఏమాత్రం వాంఛనీయం కాదు. వెంటనే దీని మీద స్పష్టత ఇవ్వడం ఒకటి, మూడో తమ ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఈ అంశాలు కూడా పారదర్శకంగా చెప్పడం. ఇటువంటి వాటిని తక్షణం కనీసం కెమికల్స్ లాంటివి ప్రమాదకరమైనవి ఉన్న చోట్లనైనా ఖాళీ వాళ్ళని ఖాళీ చేయించాలి ముందు. అది తక్షణం జరగాలి, ప్రజలకు భరోసా కల్పించాలి భయాందోళన లేకుండా. కేటీఆర్ వీళ్ళు వెళ్ళి చూశారు కాబట్టి అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారేమో మనం చూడాలి. ప్రాణాలు చాలా విలువైనవి, జరిగిన తర్వాత మాట్లాడుకోవటము బాధపడటం కాదు, అసలు అటువంటి వాటికి అవకాశం లేకుండా చూడటం, మరీ దారుణంగా అడ్డగోలుగా అనుమతి లేకుండా చేస్తున్న వాళ్ళని అదుపు చేయటం చాలా ముఖ్యం. దానికోసం ఆకస్మిక తనిఖీలు జరుగుతూ ఉండాలి, తక్షణ చర్యలు తీసుకోవాలి, సుమోటో యాక్షన్స్ తీసుకోవాలి. ఇవేమి జరగవు, అందుకనే ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే ప్రాణాలు పోతాయి. సహాయము అవి కొంతవరకు చేసినా వాళ్ళకు వచ్చిన విషాదము కష్ట నష్టాలు ఏమి మారవు కదా. అసలు ఈ పరిస్థితి నగర నడిబోర్డులో ఎందుకు కొనసాగుతుందన్నది పెద్ద ప్రశ్న. దీనికి కమ్యూనల్ టర్న్ ఇచ్చి టెన్షన్లు పెంచే ప్రయత్నాలను కూడా అడ్డుకోవాలి. ఇది రాజకీయ వివాదం కాదు, భద్రతకు సంబంధించిన అంశం.